స్పెషాలిటీ హాస్పిటల్స్. డాక్టర్ హారిక భీమా, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన నాయకులు సంయుక్తంగా పవనిజం డేకి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్ మరియు కావలి టౌన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రిషికేష్, రూరల్ ఫ్యాన్స్ అధ్యక్షుడు గుడిపల్లి వెంకయ్య మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రాకముందే సేవా దృక్పథంతో ఎంతో మందికి సాయం చేస్తున్న సందర్భంగా 11వ తేదీన పవనిజం డేగా ఫ్యాన్స్ ప్రకటించుకుని ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేసుకోవడం మానవాయితీగా మారిందని, అదే సందర్భంగా కావలి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్లకు, నర్సులకు శాలువాలతో సన్మానించి వారికి స్వీట్ బాక్సులు ఇవ్వడము మరియు హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి, ఇన్ పేషెంట్స్ కి పండ్లు పంచి పవన్ కళ్యాణ్ సేవా దృక్పథంతో చేయడం జరిగింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు చంద్రకళ, సమిద, ప్రసన్న, పద్మ, జ్యోతి, ఈశ్వరమ్మ, గౌసినిస, జనసేన నాయకులు సమ్మన వెంకట సుబ్బయ్య, పొబ్బా సాయి కృష్ణయ్య, బిలిశెట్టి వెంకటేశ్వర్లు, బాబురావు, వెంకయ్య, సురేష్, తిరుమల శెట్టి సుధీర్ పాల్గొన్నారు. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులందరూ, పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో పవనిజం డేని చేసుకోవటం, ఈ పవనిజం డే పవన్ కళ్యాణ్ గారు గతంలో నుండే, అంటే పార్టీలోకి రాకముందు, పార్టీ పెట్టకముందు నుండే సేవా కార్యక్రమాలను గుర్తించి దీనికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్పి మేకల సతీష్ గారు ఈ పవనిజం డేని స్థాపించి ఈరోజు దాన్ని ఘనంగా చేసుకుంటా వస్తూ ఉన్నాం గతం నుండి కూడా. ఈ దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సేవా కార్యక్రమాలు ఫస్ట్ నుండి కూడా పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సేవా కార్యక్రమాలని ప్రజలందరూ కూడా, అభిమానులందరూ కూడా ఆయన సేవాభావాన్ని అందరూ తీసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా అలగర్ సుధాకర్ గారిని, కావలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిని పిలుచుకోవటం, ఈరోజు ఎవరైతే ప్రాణదాతలుగా మనం చెప్పుకుంటామో అటువంటి డాక్టర్లకి ఈరోజు గత కోవిడ్ సమయంలో కానీ ఎంతోమంది ప్రాణాలను కాపాడేటువంటి డాక్టర్లందరికీ ఈరోజు సన్మానం చేసి, అదేవిధంగా రోగులందరూ కూడా పలకరించి వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్రూట్స్ ఇచ్చి, పౌష్టికాహారంగా ఫ్రూట్స్ పనికొస్తాయి కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారి సేవా గుణాన్ని అభిమానులందరూ కూడా ఈ విధంగా సేవ చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవిస్తున్నాను. అలా శ్రీనాథ్, కావలి నియోజకవర్గ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నియోజకవర్గ అధ్యక్షుడిని. ఈరోజు కావలి పట్టణంలో పవనిజం సందర్భంగా కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో పవనిజం డే వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. అదేవిధంగా ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకి ఘనంగా సన్మానించడం జరిగింది. ఇక్కడ పేషెంట్లకి పళ్ళు అవి బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పవనిజం డే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రజల ప్రాణాలు ఎవరైతే కాపాడుతున్నారో డాక్టర్లని సన్మానించడం ఒక భాగమైతే, సేవా కార్యక్రమాల్లో భాగంగా పవనిజం డే ముఖ్య ఉద్దేశం. దీని ముఖ్య అతిథిగా ఇక్కడ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆలహర్ సుధాకర్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్లకు సన్మానించడం కానీ, పళ్ళు ఇవ్వడం కానీ పేషెంట్లకు జరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆపదలో ఉందే ఆదుకోవటం ఈ పవనిజం డే ముఖ్య ఉద్దేశము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఏమి, జనసేన పార్టీ నాయకులు అయితే ఏమి, ఈ కార్యకర్తలు అయితే ఏమి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై పవన్ కళ్యాణ్.
ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ క్యాట్ ల్యాబ్ 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విషజ్వరాలు పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ డే కేర్ డయాలసిస్ యూనిట్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.